దర్శిలు దర్శి మాజీ శాసనసభ్యులు బూచపల్లి సుబ్బారెడ్డి రెండవ వర్ధంతి సందర్భంగా దర్శి మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు ఒక నెల సరిపడు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న మాజీ ఏఎంసీ చైర్మన్ వెన్నపూస వెంకటరెడ్డి షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్ఎం బాషా మాజీ ఎంపీపీ ఇత్తరి దేవాదానం మాజీ సర్పంచులు చింతల్పూడి శ్రీనివాస్ రెడ్డి నల్లదిమ్ము రమణారెడ్డి శీలం శ్రీనివాస్ రెడ్డి ఇరుగుల శ్రీను భవనం మురళి తదితరులు పాల్గొన్నారు మాజీ శాసనసభ్యులు శ్రీ బూచపల్లి సుబ్బారెడ్డి గారి రెండవ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన నివాళులు అర్పిస్తూ ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ దర్శి నియోజకవర్గంలో మన బీజన్ కాంప్లెక్స్లో ఇక్కడ ఆయన పటానికి పూలమాల వేయడం జరిగింది. అదే క్రమంలో బూచపల్లి సుబ్బారెడ్డి గారు చేసినటువంటి సేవలు గత 15 సంవత్సరాల క్రితం మొదలు కావటం ఈ దర్శి నియోజకవర్గాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేయడంలో వారికి సాటి లేరు. జిల్లా స్థాయిలోనే అన్నదాతగా పేరొందిన బూచపల్లి సుబ్బారెడ్డి గారు, ఆ క్రమంలో వాళ్ళ తనయుడు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా మన పెద్దామి బూచపల్లి వెంకయ్యమ్మ గారు, మన దర్శి జగ్పిటిస్ గారు, మరి వారి త్వరలోనే జిల్లా పరిషత్ చైర్మన్గా కాబోయేటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ బూచపల్లి వెంకయ్యమ్మ గారికి కూడా ఆయన నమస్కారాలు తెలియజేస్తూ మరి పెద్దాన్ని సేవలు చేసిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి బూచపల్లి అభిమానులు నాయకులు అందరూ కలిసి ఇక్కడ కలిసిపట్టుగా ఈ బీజన్ కాంప్లెక్స్లో మన శానిటేషన్ సిబ్బంది మున్సిపాలిటీ కార్మికులు దాదాపు 70-75 మందికి మరి వారికి నెల సరుకులు ఒక మూట బియ్యం సరుకులు ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో మన మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, అదేవిధంగా మన వైఎస్ఆర్ నాయకులు అయ్యాల శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా ఇక్కడ తీసుకొచ్చినటువంటి బీసీసీఎల్ మెంబర్గా ఉన్నటువంటి మన భాషా గారికి, అలానే ఇరుగుల శ్రీనివాసరెడ్డి, ఇరుగురెడ్డి రమణారెడ్డి, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మరి అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి బూచపల్లి సేవలని మరి తెలుసుకున్న వాళ్ళు కూడా ఎవరు కూడా వెనుకాడిగా వేయకుండా మరి ఈ సేవ చేయడం అనేది చాలా అదృష్ట విషయము. గతంలో కూడా బూచపల్లి కుటుంబము మన మున్సిపల్ కార్మికులకి 75 మందికి నిలబెట్టి ఇవ్వడం జరిగింది. కరోనా కాలంలో అందరూ కరోనాని ఎదురిద్దాం, కరోనా మనమందరం కూడా కరోనా గురించి ఇళ్లలో మనం ఉంటుంటే మరి కార్మికులు ఎంతో కష్టపడి వారు 4 గంటలు 5 గంటలకు వచ్చి వాళ్ళు మన మాస్కులను కూడా వాళ్ళు తీసుకున్నారని సేవ చేయడం అంటే అది గుర్తించదగ్గ విషయం. ఆ సేవకి బూచపల్లి ట్రస్ట్ ద్వారా అయితే బూచపల్లి అయితే ఈ నియోజకవర్గంలో అద్భుత రీతిగా వారు చేస్తున్న సేవల్ని మేము ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోవాము మా జీవితాంతం. అదేవిధంగా ఇంకా వారు కూడా ఆరోగ్యంగా ఉండాలని మన మున్సిపల్ కార్మికులు కూడా వారు మంచి ధైర్యంతో ఉండి ఇంకా సేవ చేయాలని కోరుకుంటూ మరి బూచపల్లి అభిమానులకి ఇక్కడ ఈ కార్యక్రమం చేసిన వారందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ